నా పేరు మహేంద్రము, బిహెచ్ఎల్. చాలా బాగుంది, పర్లేదు మేడం. డెవలప్మెంట్లో అయితే బాగుంది, ఆ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుండి చాలా బాగుంది. అంతకుముందు పార్టీల కంటే ఈ పార్టీ 100 రూపాయలు నయం. టీఆర్ఎస్ వస్తేనే బాగుంటుంది మేడం. డైరెక్ట్ కనబడుతూనే ఉంది, అభివృద్ధి అనేది డైరెక్ట్ జనాలకు కనబడుతూనే ఉంది. రైతులకు మంచి భరోసా ఇస్తారు, ఏ రకంగా చూసినా డెవలప్మెంట్ అయితే ప్రతి ఫీల్డ్లో బాగుంది అని. మేడం ఏ గవర్నమెంట్ ఉన్నా వరదలు ఆపలేదు కదా. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్కు చేతనైన సహాయం చేసింది, ఇది జనాలకు అర్థం కాదు. అర్థమైతే నా పేరు వెంకటేష్ అండి. మేము ఇంద్రనగర్ ఉంటామండి, రాటిసికల్ ఇంద్రనగర్ ఉంటాము. టీఆర్ఎస్ అయితే ఇప్పుడు బాగుందండి, ఎప్పటికైనా బాగుంటుంది. ఇప్పుడు అంత సమస్య కాదు, ఈ ప్రభుత్వం ఉన్నంతవరకు ఏం చేంజ్ కాదు. నా అమ్మ ఈ ప్రభుత్వం ఉన్నందుకు ఏం చేంజ్ కాదు. ఈ ప్రభుత్వం పోయినాక చెప్పలేం మరి, అవుతున్నా ఏమి ప్రభుత్వంతో తెలియదు మరి. ఇప్పుడైతే టీఆర్ఎస్ ఉంది, ఎక్కడ చూసినా టీఆర్ఎస్ పలుకుతుంది. కానీ మొమెంట్ మాత్రం అదే ఉంది, అదే ప్రభుత్వం ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం అదే ఉంటుంది, ఎందుకైనా మారదు ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు జిద్దలుగా అదే ఉంది కదా, ఇప్పుడు చేంజ్ లేదు కదా, చేంజ్ కాదు. చేంజ్ కాకుండా ఇప్పుడు అదే ఉంటుంది కాబట్టి మేము చెప్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉంది, ఈ ప్రభుత్వం అయితే మంచిగా ఉంది, పదానికి అయితే మంచిగానే ఉంది. ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు, ఇప్పుడు ప్రాబ్లం లేదు. అందు గుడ్డళ్ళకు గుండెళ్ళకు అందరికీ బిజ్జను మంచి ఇస్తుండు, మంచి ఎంక్వైరీ చేస్తుండు సారు, మంచిగా చేస్తుండు. జనాలకు మంచిగా ఇస్తుండు, మంచిగా చేస్తుండు. వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, కానీ ఉమ్మల్లో అంటారు తమ్మా లేదు అని, లేదు లేదు అని అంటారు. కానీ ఏమి లేదు, అన్నీ సరిగ్గానే ఉన్నాయి, కరెక్టే ఉన్నాయి. గుడ్డులకు గూడెళ్ళకు అందరికీ మంచి చెడ్డ మంచిగా ఇస్తుండు, కానీ ప్రభుత్వం ఏం మారం లేదు, మంచిగా ఉంది ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వం అయితే మంచిగా, ఇప్పటికాడికైతే ఈ ప్రభుత్వం మంచిది. ఎవరు వచ్చినా బాగాలేదు అమ్మాయి, ప్రభుత్వం అయితే మంచిగా ఉంది. ఇప్పటికాడికైతే ఈ ప్రభుత్వం అయితే మంచిగానే ఉంది, మాకైతే మా కాడికైతే మంచిగానే ఉంది. బీతుల్లోకి అయితే మంచిగా లేదు వాళ్ళకు, ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఎలా మంచిగా లేదు. మాకైతే తెలంగాణ ప్రభుత్వం మంచిగానే ఉంది, మాకు అనుకూలమైన మంచిగానే ఉంది. అన్నిటికీ సవాలు చూస్తుండ్రు, చిన్నళ్ళకు బీదుళ్ళకు అందరికీ సరిగ్గా చూస్తుండ్రు, మంచిగానే చూస్తుండ్రు. ఇప్పుడు మాకు ప్రభుత్వం మంచిగానే ఉంది, మాకు ప్రభుత్వం ఇదే కావాలి మాకు. అమ్మ గవర్నమెంట్ అప్పుడు అలాగా ఉండే, ఇప్పుడు అలాగా ఉందమ్మ. అప్పుడు చేంజ్ లేకుండే, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే కదా, అప్పుడు చేంజ్ అయిపోతుండే. అంటే ఒకరు వచ్చినా కానీ చేంజ్ అయిపోతుండే. కానీ ఇప్పుడు ఎవరు వచ్చినా ఛాన్స్ లేదు, వచ్చేవాడుక ఛాన్స్ రానియాడు. కేసీఆర్ ఛాన్స్ రానియాడు, అదిలో కేసీఆర్కే నడుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం ఇది, ఆయన ప్రభుత్వం, ఆయన తెచ్చిన తెలంగాణ ఆయన తెచ్చిండు. ఆయన గురించి ఇప్పుడు జనాలు ముసలు గుడ్డులు గుడ్డులు మొత్తం మంచిగా బతారు. 2000 పెంచి ఇస్తుండు గుడ్డలకు, గుడ్డులకు మంచిగా 2000 3000 4000 జీతాలు ఇస్తుంది, మంచిగా పింఛను ఇస్తుండు. వాళ్ళు మంచిగా బతారు, వాళ్ళు జనాలు చాలా మంచిగా బతారు, తలుచుకుంటారు. విన్నావా, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, మంచిగా జనాలకు మంచిగా చూస్తుండు. చిన్నలకు గుడ్డలకు మంచిగా అందరూ చూస్తుండమ్మా. ఇప్పటి కాడికే ప్రభుత్వానికి మంచిగా చూస్తుండు, మాకు మా కుండలకు నెలలకు మంచిగా చూస్తుండు. ఉన్న కాడే కాదు మాకు అమ్మా.